Back up. Hindi niko. Yeah. Pick up. Back up. Convenience to galpi 1000 rupayalu istunanu lekka pettuko. Sign up. Tondra enduku amma voucher raini. Are sign cheyini. Sign up. Pay up. That's just no konja shut up. Vidya, gamaninchava? Lekka pettuko. Ini life lo mottam sari joke vesam. Amma. Sir, mem lopadu pilustunnaru. నీ పేరు విద్య. ఓకే సహస్ర, 10 నిమిషాల తర్వాత లోపలికి వెళ్ళు. బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ని కలవబోతున్నా. ఆయన అన్ని సినిమాలు తింటున్నా. ఎన్ని క్యాసెట్లు పంపితే ఆయనతో సోలో ఇంటర్వ్యూ ఛాన్స్ దొరుకుతుందో తెలుసా? ఆయన పిలిచాడంటే నాకు సింగర్గా ఛాన్స్ దొరికినట్టే. ఇంకో లేదు, నేను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళట్లేదు. ఒక్క 4-5 పాటలు వస్తే చాలు, మనం నేను చిక్కిపోవట్లేదమ్మా. గొంతు చిక్కిపోయానంటావేంటి అమ్మా? నేను పాటల గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు పాలు పెరుగు పళ్ళు గురించి తీసి చెప్తావు. ఓ, ఆయన పిలుస్తున్నారు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. విన్నాను, ఇంకా కృషి చేయాలి. ఓ 1 సంవత్సరం తర్వాత కనపడు. బాగా ప్రాక్టీస్ చేయి. ఈ లోపల క్యాసెట్లు పంపి నీ డబ్బు నా టైము వేస్ట్ చేయకు. ఏమన్నారు బా? ఏమన్నారు వన్ వీక్ డౌన్. ఇట్స్ ఓకే. అటెండెన్స్ తక్కువ అంటే ఈ లేట్ ఒకటి అయినా మనకు కలవట్లేని పనులు ఎందుకు? పార్టీలు పిచ్చి వేషాలు. ఎక్స్క్యూజ్ మీ, శ్వేత కూడా కనీసం. సారీ, మీరు నిన్న క్లాస్కి రాలేదేంటి మేడం? రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళాను. క్లాస్ రూమ్లో మీ పేరు అనౌన్స్ చేశారు, అటెండెన్స్ తక్కువగా ఉందని. అవును, ఇవాళ ఎవరు లేరేంటి? ఇవాళ ఏమైందో మీకు తెలీదా? లేదు, ఏమైంది? ఈరోజు అనుకోకుండా సండే అయింది మేడం. Mm-hmm.
మేడం రేపు 350 రూపాయలు ఫైన్ కట్టాలి. డీడీ తీసుకుని ఆఫీస్లో ఇవ్వండి. మేడం ఈరోజు అటెండెన్స్ కౌంట్ అవ్వదు. డీడీ మీదేనా? నాది కాదు. ఈ డీడీ ఎవరిదో కనుకో. దివాన్ బహదూర్ కాలేజ్. దివాన్ బహదూర్ కాలేజ్ డీడీ ఎవరిదండి? నాది. హలో మేడం. హలో మేడం, నేను గుర్తుపట్టలేదా? మీరు నాకు 365 రూపాయలు ఇవ్వాలి. నేను ఇవ్వడం ఏంటి? ఆ రోజు నా ట్యాక్సీలో తిరిగి డబ్బులు ఇవ్వకుండా దిగిపోయారు. అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏంటి జోకా? నో మేడం, సీరియస్. 2 వారాల క్రితం నా కారులో తిరిగారు, గుర్తులేదా? మీసం గుడ్ లాగి కింద పారేశారు. మీ మీసం లాగి కింద పడేశానా? ఆ, నా మీసం కాదండి, నా పక్కనే ఒక అతను కూర్చున్నాడు. మీరు మీరు ఐ థింక్ యూఆర్ నన్ను ఎవరనుకుంటున్నారు? నా పేరు సహస్రా. ఓ, నైస్ నేమ్ మేడం. నా పేరు రాజేష్. లేదు మేడం, మీరే. ఎలా మర్చిపోతాను? డబ్బులు ఇవ్వాల్సిన వల్ల అస్సలు మర్చిపోను. అర్ధరాత్రి షామీర్పేట నుంచి దిల్చుకున్నారు వారు తిప్పించారు. ఆ రోజు మీకు కొంచెం ఎక్కువైంది కూడా. ఏంటి? అదే డ్రింక్ మందు. హలో ఇడియట్, ఆడవాళ్ళని టీజ్ చేయడానికి ఇదో కొత్త మార్గమా? ఈ బుర్ర చదువులో పెడితే పైకి వస్తాం, లేకపోతే జైలుకి వెళ్తాం. హలో, నేను కూడా ఎంబీఏ ప్రైవేట్ గా చేస్తున్నాను. తాతగారు మీ లెటర్ తలుపు తీసింది. కింద పిల్లల దగ్గర మీ లెటర్ ఇచ్చేద్దాం. పాపా, ఇలా రామ్మా. ఫోన్ నంబర్లు సరిగా కనిపించడం లేదు. పెద్ద అక్షరాలతో ఆ బుక్లో రాస్తావా? వస్తానండి. అర్ధరాత్రిళ్ళు ఒంటరిగా తిరగడం అంత మంచిది కాదు. నొప్పు ఉంటుందంటావా? అసలు ఎంత టైం పడుతుందంటావు? నీకు పెద్ద ఐడియా ఉండదేమోలే. ఇక్కడ 2-3 రోజులు ఉండాలంటే మాత్రం చేస్తాను. యునో, ఎల్లుండి టీఐలో రెయిన్ డాన్స్ ఉంది, నువ్వు వస్తావా? ఏంటి, నేను నెల తప్పితే నువ్వు భారంగా నడుస్తున్నావు? ఆ మౌనం ఏంటి? ప్రెగ్నెంట్ సైలెన్సా? విల్ బి బ్యాక్ ఇన్ హాఫ్ అన్ అవర్. ఎక్స్క్యూజ్ మీ, వేరే పేషెంట్ ఉన్నారు, ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. హా సార్, ఐ విల్ ఆస్క్ హిమ్ టు బి ఇన్ టచ్ విత్ యు 7 హి కమ్స్. ప్లీజ్ ఆ చైర్లోకి జరుగుతారా? హలో సార్, మిమ్మల్ని కొంచెం పోనీటు. ఈయన కదలకూడదంట, నిండు గర్భిణి ఏమో. అస పర్లేదు, అతనికి వినపడదు. అసలు ఇలా ఇలా చేసావు? మామూలే మిషనరీ పొజిషన్. టోటలీ షేమ్లెస్, పొత్తిగా బ్రతికించిపోయాం. షేమ్ దేనికి? ఎవరినైనా మోసం చేస్తే సిగ్గుపడాలి, దొంగతనం చేస్తే భయపడాలి. ఈజ్ మై బాయ్ ఫ్రెండ్. వీకెండ్కి తన ఫామ్ హౌస్కి వెళ్ళాం. రాత్రి క్యాంప్ ఫైర్, ఓపెన్ ఎయిర్ డిన్నర్, డార్క్ స్కై, రెడ్ వైన్, గుడ్ మ్యూజిక్, రొమాంటిక్ అట్మాస్ఫియర్. సో చేయాలనిపించింది,
చేశాం. చెయ్యాలని అంటే హత్తులు లేవా? నువ్వు లిమిట్స్ క్రాస్ చేసి పరిగెడుతున్నావు. ఏ లిమిట్స్? అమ్మమ్మా, సిటీ లిమిట్సే ఫిక్స్డ్గా ఉండవు. ఇక జనరేషన్కి జనరేషన్కి సెక్షువల్ యాటిట్యూడ్స్ మారవా? అంత లాజిక్ తెలిసిందని కొండం వాడాలని తెలీదా? అమ్మ తల్లి, నువ్వు నాకు క్లాస్ పీకడానికి వచ్చావా, హెల్ప్ చేయడానికి వచ్చావా? ఎక్స్క్యూజ్ మీ, మీరు వెళ్ళండి. వాడే ఊడింది. ఇంటికి వచ్చి అంకుల్కి ఆంటీకి చెప్తాను. అప్పుడు కానీ నువ్వు దారిలో పడవు. డిడ్ యూ గెట్ యువర్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్? ఎస్. పొద్దు నుంచి ఏం తెలియలేదుగా? లేదు డాక్టర్. ఎంత టైం పడుతుంది? ఎక్కువ కాదు, తెచ్చుకోవటానికి పట్టినంత 10-15 minutes. కాకపోతే ఓ 3 hours ఉండాలి. ఏమైనా రిస్క్ ఉందా డాక్టర్? ఎందులో? ఈ అబార్షన్ చేయటం. అన్సేఫ్ సెక్స్ అంత రిస్కీ కాదులే. మేడం, ఇదేమైంది? తెలీదు డాక్టర్, కొంచెం నొప్పిగా ఉంది. దేనికైనా కొట్టుకున్నానేమో. కమ్ హియర్, లెట్ మీ హ్యావ్ ఎ లుక్. ఎప్పుడు తగిలిందో కూడా గుర్తులేదు. ఇవి కొట్టుకున్న గీసుకున్న గాయాలు కాదు, దే ఆర్ నెయిల్ మార్క్స్. నెయిల్ మార్క్స్? నో వే. నాకు తెలియకుండా గోళ్ళతో ఎవరు గీస్తారు? నాకు తెలీదా? అవి క్లియర్గా గోళ్ళతో గీసిన గాయాలు. ఈ రోజుల్లో మడిగట్టుకుని తలదించుకుని నేను ఉండమంటం లేదు, కానీ కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాలిగా. దిస్ సార్ట్ ఆఫ్ వైల్డ్ సెక్స్ ఇస్ వెరీ డేంజరస్. అలాంటిదేం లేదు, నేను అసలు ఇన్ఫెక్ట్ కావచ్చు. ఎందుకైనా మంచిది, గెట్ ఏ షార్ట్ ఆఫ్ టెట్నస్. టెట్నస్ అది అవసరం లేదు. థియేటర్ దగ్గర వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను. ఓకే. ఛీ, నీతో తిరిగితే నేను నీలాంటిదాన్ని అనుకుంటాను. లెగ్ స్లిప్ అనా? నిజం చెప్పు, ఎవరా కేవ్ మ్యాన్? అంత వైలెంట్గా లవ్ చేశాడా? జస్ట్ షట్ అప్. క్లోజ్ చేసేవి. పైకి వెళ్ళు, నేను ఇంట్లో చెప్పకుండా వచ్చాను. పిన్నికి ఏదో ఒకటి చెప్పేసి వస్తాను. ఓకే, త్వరగా వచ్చేయి. కార్ ఎక్కడ ఉందో చూపించండి. నేను రాను. పార్కింగ్ లాట్ లో రైట్ సైడ్ లో మీరు వెళ్ళండి. మేము ఉన్నాం కదా, మీకేం అవదు, పదండి. నా వెనకాల రండి. సరిపోదు. నేను ఇలా వంగున్నాను, సడన్ గా వెనకాల ఏదో మీదకి వచ్చినట్టు అనిపించి పక్కకి తప్పుకున్నా. దెబ్బ ఇక్కడ పడింది, నేను పారిపోయి బయటకు వచ్చాను. అప్పుడు డోర్ తీస్తున్నారా? ఇది నా కార్ కాదు. ఓ, మీ కార్ కదా, మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? అదలో బొట్టు సరి చేసుకున్నా. కరెక్ట్, కొంచెం లెఫ్ట్ ఉంది. ఏదో నా కోసం పర్స్ కోసం అటెంప్ట్ చేసి ఉంటాడు. ఇట్స్ ఓకే, మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. నేను కంప్లైంట్ ఇవ్వను, మీకు చెప్తాను, మీరు చూసుకోండి. సరే, నాకే అన్అఫీషియల్ కంప్లైంట్ ఇవ్వండి, నేనే చూసుకుంటాను. అతను సన్నగా గడ్డంతో పెద్ద రాడ్ తీసుకొని. 1 minute, ఎక్కడ కూర్చొని మాట్లాడదామా? ఇక్కడ అట్మాస్ఫియర్ కొంచెం టెన్స్గా ఉంది కదా. నా పేరు సురేష్ రెడ్డి, హాలిడే ఇన్ టౌన్లో సొంతిల్లు ఉంది. నాన్నకి ఆర్టీసీ జాబ్, ఇప్పుడు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. ఐఎమ్ స్టిల్ అ బ్యాచులర్. ఇక్కడ నేను ఒక్కడే ఉంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్. 1 minute. ఓకే ఇన్స్పెక్టర్. అసలు ప్రమోషన్ ఎప్పుడో రావాల్సింది, మన గవర్నమెంట్ కొంచెం స్లో కదా.
అప్పుడు దాకా ఎస్ఐని పిలిస్తే చాలు. ఓ సారీ, ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. ఇన్స్పెక్టర్ పెద్ద తిట్టేం కాదు, మీరు చెప్పండి. అతను సన్నగా గడ్డంతో. మీ పేరు? సహస్ర. నైస్ నేమ్. ఏజ్? 19. వెయిట్, నా బరువుకి మీ ఇన్వెస్టిగేషన్ కి సంబంధం ఏంటి? వెయిట్ వెయిట్, ఆగమన్నాను. ఏం చేస్తుంటారు? బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను డిబిఆర్ కాలేజ్లో. హాస్టల్లోనా? కాదు, ఇంట్లోనే. అమ్మా నాన్నతో ఉంటున్నారా? నాన్న పిన్నితో. అంటే మీ మదర్? నందిగామ్లో ఉంటుంది. నా చిన్నప్పుడే వాళ్ళిద్దరూ విడిపోయారు, నేను అమ్మ దగ్గరే పెరిగాను. డిగ్రీ కోసమని 2 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను. బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? మా అమ్మకి నేను ఒక్కదాన్నే, కానీ ఒక తమ్ముడు ఒక చెల్లెలు కూడా ఉన్నారు. అయినా ఇవన్నీ మీకెందుకు? హంతకుడి వివరాలు అడగకుండా అన్ని నా వివరాలు అడుగుతున్నారు. ఇదంతా ఇన్వెస్టిగేషన్. సరే, అతని అడ్రస్? నాకెలా తెలుస్తుంది? పేరు, ఉద్యోగం, పుట్టుమచ్చలు, ఇవన్నీ నాకెలా తెలుస్తాయండి? అందుకే మీ వివరాలు అడిగాను. మాట మాటిగా చిల్లర దొంగని హంతకుడు అనొద్దు. మీరేదో సినిమాలు సుమోలు చూసేసి మర్రంటే మామూలు అనుకుంటున్నారు. వాడు మీ మీద హత్యా ప్రయత్నం చేయలేదు, ఏదో చిల్లర కోసం కంగారు పడ్డాడు. ఏమో, నాకు నిజంగా చాలా భయం వేసింది. డోంట్ వరీ, విల్ క్యాచ్ హిమ్ ఇన్ నో టైం. అయ్యో, నాకు లేట్ అయిపోతుంది, నేను వెళ్ళాలి. వెయిట్ వెయిట్, ఐల్ డ్రాప్ యు. నో 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 థాంక్స్. హలో, ఆ హంతకుడి డిస్క్రిప్షన్ ఇవ్వలేదు. అంతేనా? అంతే. లెట్స్ సీ. గెట్ డౌన్. ఎర్ర చొక్క, ప్యాంట్ కలర్ చూడలేదు కానీ వేసుకునే ఉంటాడు. ట్రాఫిక్, మనిషి తెలుపో నలుపో తెలియదు కాబట్టి చామన్ ఛాయ, పొట్టు పొడవో చూడలేదు కాబట్టి మీడియం హైట్. ఆ కంగారులో అంతకంటే ఎవరు నోటీస్ చేస్తారు? ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే, ఐల్ మేనేజ్. అవును, కార్ లేకుండా బేస్మెంట్లోకి ఎందుకు వెళ్ళారు? లిఫ్ట్ బటన్ తప్పు నొక్కాను. చాలు చాలు, ఇక్కడ ఇక్కడ ఆపండి. అదే చెరువైన నగరం అన్నావు కదా. కాదు, ఇక్కడికి దగ్గరే నేను నడిచి వెళ్తాను. ఓహో, అక్కడ లిఫ్ట్ లో స్టాప్ ఎక్కువ దిగారు కాబట్టి ఇక్కడ ఒక స్టాప్ ముందు దిగిపోతారా? అయ్యో, నేను పోలీస్ జీప్ లో రావడం చూస్తే మా నాన్న పిన్ని వరి అవుతారు. ఒకవేళ మీ పేరెంట్స్ కి పోలీసులు అంటే అంత ఎలర్జీ లేదేమో. జ్యూస్? నో. అక్కడ రైట్ తీసుకుని ఆపేసండి. ఓకే 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 ఓకే, రైట్ తిప్పండి. నా ఫోటో మీ దగ్గర ఎందుకుంది? ఇందులో పెద్ద మిస్టరీ ఏం లేదు, ఎవరో పంపించారు, జస్ట్ ఎ కోయిన్సిడెన్స్. పెళ్లి సంబంధానికని. సో పెళ్ళా? నాకు మాట కూడా చెప్పకుండా? చాలా సహాయం చేశారు, థ్యాంక్స్. వెల్కమ్. ఈ సంబంధం మీకు ఇష్టం లేదని చెప్పండి. నో మెన్షన్. కిద్దరుస్తే ఎక్కడి పూజ నీ చిత్రాన్ని నీ పండిస్తున్నాను. What's your name, baby? Sir. Sir.
బ్లౌజ్ కూడా తీసేస్తా. ఊళ్ళో మంచి కాలేజీలు లేవని నీకు తెలుసు కదా. ఏంటి లేవు, అదేమో ఇక్కడ ఉండి చదువు ఉద్ధరిస్తుందా? సింగన్ అవుతాను, డాన్సన్ అవుతాను, ఊరి మీద పడి పరుగు తీస్తుంటాను. మళ్ళీ మొదలు పెట్టావా? నేనా మొదలు పెట్టింది? గట్టి గారు దానికి కనపడుతుంది. ఆ బుద్ధి పోలీసులు ఇంటికి వచ్చినప్పుడు ఉండాలి. అది కాదే, ఆయన ఏమనుకుని ఏం ప్రయోజనం? వయసు ఉంటే ఇంటికి రాగాను సరే. మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఇంకొన్నాళ్ళు ఆగకూడదు. మీరు ఇంకేం మాట్లాడకండి, అలా అని చెప్పి ఇన్నాళ్ళు నా నోరు మూయించారు. ఏం లేదు, ఊరికే మాట్లాడాలనిపించి చేశాను. నాకు వేరే కాల్ వస్తుంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. విద్యా, ఇదేమన్నా మిమిక్రీ అంట? అది నాకొంతే. ఏమో నాకొంతలానే ఉంది. నీకు తెలియకుండా నువ్వు అనుకోండి ఎప్పుడు రికార్డ్ అయింది. ఐ డోంట్ నో. నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, నాకెందుకో భయం వేస్తుంది. ఏయ్, నువ్వు ఊరికే వరేవకు, ఎవరు ఆట పట్టించాలని చేస్తున్నారు? ఏమో ఇదంతా నాకు సీరియస్ అనిపిస్తుందిరా. లేదురా, ఇదంతా టాక్సీ డ్రైవర్ స్కీమే. గర్ల్స్ నడిపించడానికి బాయ్స్ ఎన్న చేస్తారు. అసలు నేను ఇందులో తాగెందుకున్నాను? కొంచెంసేపు టేప్ రికార్డర్ సంగతి మర్చిపోయి మైక్ పుచ్చుకో. నీకు సోలో హమ్మింగ్ పాడే ఛాన్స్ వచ్చింది. రేపు రామానాయుడు 8:30. వావ్, దట్స్ గ్రేట్. ఎస్, కళ నిజమైనప్పుడు పారిపోరు, పార్టీ ఇస్తారు. రేపు సోలో పాటకి గ్రూప్ పార్టీ. ఆచార్య దేవా, ఏమంటివి ఏమంటివి? జాతి నిపమున సూత సుతునికి ఇందు నిలవరాత లేదందువా? ఎంత మాట ఎంత మాట! ఇది క్షేత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా? లలిత కళా పరిషత్ పోటీల్లో దుర్యోధనుడి పాత్రకు ఈళ్ళలు వన్స్ మోర్లండి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చారండి. దుర్యోధనుడేటండి, కీచకుడేటండి, భీముడేటండి, అసలు ఏ ఒక్క పౌరాణిక పాత్రనైనా ఇరగదీసేస్తానండి. ఇంత లేటా? ఎక్కడికి? నా ఓటు మాత్రం హైకింగ్కే. బా బోర్ బరిస్తాకెళ్దాం. బ్లూ ఫాక్స్, హలో, నేను పాడింది సోలో సాంగ్ కాదు, సోలో హమ్మింగ్. మినర్వాలో ఇస్తాను పార్టీ. ఎంత కోరస్ పాడినా ఓన్లీ టిఫిన్, నో డిన్నర్. మీ ఫైల్లో ఒక మంచి ఫోటో ఉండదు. ఆ అమ్మాయి వచ్చింది. ఫోటోలు పంపించేశానని చెప్పు, పంపించేశానని చెప్పు. మీ ఫోటోలు ఎప్పుడు పంపించినాం? నేను ఫోటోల గురించి రాలేదు, కొంచెం హెల్ప్ కావాలి. ఏమైంది? మీ సార్ని అర్జెంట్గా కలవాలి. ఈ క్యాసెట్ ఒకసారి వింటారా? రెండింటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఆ అబ్బులు గాడు నిజం చెప్పుకుంటాడు, వాడి ఇంటికి కూడా తీసుకెళ్ళాడు కదా. అరే, ఆ అబ్బులు చెప్పేవని అబద్ధాలు అంటుంటే. ఆ రోజు నేను పార్టీకి వెళ్ళాను, నెక్స్ట్ డే కాలేజీకి కూడా వెళ్ళాను. నాకు బాగా గుర్తు ఆ రోజు సండే. ఏమోనే నాకు అంత కన్ఫ్యూజింగ్గా ఉంది. ప్లీజ్ 1 మినిట్, కన్ఫ్యూజన్ వద్దు, పాయింట్ వైజ్ వెళ్దాం, క్లియర్గా ఉంటుంది. అబ్బులు చెప్పింది అబద్ధం అనుకుందాం, క్యాసెట్ కూడా అబద్ధం అనుకుందాం, కానీ రెండు అబద్ధాలను ఒక కామన్ పాయింట్ ఉంది. నువ్వు తాగుంటావు. Do you drink? No. అలవాట్లు ఏమైనా పార్టీలో తాగుండొచ్చు కదా. నేను అసలు ముట్టుకోలేదు. మీ పార్టీస్లో డ్రగ్స్ ఉంటాయా? నో నో, ఐ మీన్ నాకు తెలీదు, మా పార్టీల్లో అలాంటివి జరగవు. ష్యూర్? ష్యూర్. ఈ పార్టీలో డ్రగ్స్ విరివిగా దొరుకుతాయని నా దగ్గర క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎనీవే, లెట్ ఇట్ బి.
పార్టీ తర్వాత ఏం చేసావు? తిన్నగా ఇంటికి వెళ్ళాను. ఎలా వెళ్ళావు? ఆటో, బైక్, లిఫ్ట్? గుర్తులేదు. పోనీ ఎన్నింటికి చేరావు గుర్తుందా? ఏమీ గుర్తులేపడం చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. అంటే ఆ రాత్రి ఏం చేస్తున్నావో నీకు తెలియదు అనిపిస్తుంది. నిన్ను డెఫినెట్గా డ్రగ్ చేసి ఉండాలి. ఇరవై ఐదు నువ్వు పార్టీకి వెళ్ళావు, మరుసటి రోజు నువ్వు కాలేజ్కి వెళ్ళావు, అది ఆదివారం ఉన్నావు కదూ. మరి శనివారం ఏం చేసావు? అదే పార్టీకి. ఇరవై ఐదు నువ్వు పార్టీకి వెళ్ళిన రోజు శుక్రవారం, ఆదివారం నువ్వు కాలేజ్కి వెళ్ళావు, మధ్యలో శనివారం ఏం చేసావని అడుగుతున్నావు. One day is missing in your life. Aroze in jarigindo. Okay, see you. Nu endu kocho? Correct. Enduku? Maatladali kurchondi. Nen raanu. Maatladalani cheptunte artham kada? Ey! Yedi idi? Ekka kelakaledu. Cheyadu. Maatladani cheptunte. నమ్మకం లేదా? నేను దిగుతాను. ఇదిగో కార్తాళాలు తీసుకో. అబ్బుల్ గారిని పోలీసులతో ఎందుకు కొట్టించారు? నాకు తెలీదు. ఏంటి తెలీదు? మీరు చెప్పకుండానే ఇవాళ అబ్బుల్ని నిన్న నన్ను లాక్కెళ్తారా? మేమైనా దొంగలాగా అనిపిస్తున్నావా? ఐఎమ్ ఆల్సో స్టూడెంట్ లైక్ యూ. నేను కాలేజ్కి వెళ్ళేవాడిని, పార్టీలోకి వెళ్ళేవాడిని. మా అన్నయ్య బట్టల షాప్ కాలిపోవడం వల్లనే మానేసి వచ్చింది. అప్పులు తీర్చడానికి ప్రైవేట్గా చదువుతూ ఈ ట్యాక్సీ నడుపుతున్నాను. సరే, ఇప్పుడు మీకు ఆ గొడవలను ఎందుకులేండి? మీకు ప్రాబ్లం క్రియేట్ చేసింది నేను కదా, నన్ను కొట్టించండి. అబ్బుల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? ఆయన అమాయకుడు, చేతనైతే హెల్ప్ చేస్తాడు కానీ ఎవరికి హాని చేయడు. అయినా ఈ గొడవలు ఎందుకు? అసలు నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, మీరు నా కారెక్కలేదు. వెళ్ళిపోండి, దిగండి. నాకు డబ్బులు కూడా అక్కర్లేదు, దిగండి ప్లీజ్. నా బస్సు వెళ్ళిపోయింది, ఇంటి దగ్గర డ్రాప్ చేయి. ఎక్కడికి? జలవాయు నగర్. ఇంకో 6 కిలోమీటర్ అకౌంట్. ఇది నీదేనా? అవును నాదే. ఇక్కడికి ఎలా వచ్చింది? పార్టీ జరిగిన మరుసటి రోజు ఓ డెడ్ బాడీ దొరికింది. ఆ బాడీ చేతికి ఈ బ్యాండ్ ఉంది. ఈ మర్డర్లో ఓ అమ్మాయి చేయి ఉందని సస్పెక్ట్ చేస్తున్నారు. తెలీదు, అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. అతను బ్రతికుండగా చివరిసారిగా నీతోనే చూశాడు భోజు. నెక్స్ట్ థింగ్ వి నో హీస్ డెడ్. ఇదంతా అబద్ధం. మనం ఊహించినంత ఘోరం జరిగిపోవచ్చు. ఎనీవే అండ్ దేర్ నో, నేను చూసుకుంటాను. మనకి తెలియకుండా ఇంకొకళ్ళని చంపటం సాధ్యమా? డ్రగ్స్ కలిపితే నిజంగా మనకి ఏం జరుగుతుందో గుర్తుండదా? దిస్ ఇస్ రంగు రుచి వాసన ఉండదు, ఎందులో కలిపినా తేడా తెలీదు. ఒక అమ్మాయిని డేట్కి తీసుకెళ్ళి తనకి తెలియకుండా ఈ డ్రగ్ కలిపి రేప్ చేసిన కేసులు చాలా ఉన్నాయి. మరుసటి రోజు అమ్మాయికి ఏమీ గుర్తుండదు. ఎవరు రేప్ చేశారు, ఎక్కడుంది, ఏవి. దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ డేట్ రేప్ డ్రగ్. నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. ఇట్స్ లైక్ హ్యావింగ్ ఎ డ్రింక్ టూ మెనీ. కొంచెం ఎక్కువ తాగి ఏం వాగాడో మర్నాడు వాడికే గుర్తుండదు. తెలియకపోవటం ఇంత భయంకరంగా ఉంటుంది అనుకోలేదు. ఇప్పుడు పోలీసులకి ఇది నాదని చెప్పాలా? నోనో, అసలు ఏం జరిగిందో మనకు తెలియాలి. అంతవరకు చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి, లేకపోతే ఈ కేసు నీకు చుట్టుకుంటుంది.
మీరెందుకు వచ్చారు? సారీ, ఊరికే వచ్చాను. రాకూడదా? అలా అని కాదు, రండి రండి. మీరు సమీపంలో ఉంటే నాకు కొంచెం టెన్షన్. అంతే, ఇన్ఫాక్ట్ మీరు ఊరికే వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ ఊరికే రాలేదు, నేను మీ డబ్బులు ఇచ్చేద్దామని వచ్చాను. మీ కార్ చూశాక కొంచెం బాకీ ఎక్కువ పడ్డానేమో అనిపిస్తుంది. ఆ డబ్బుల విషయం మర్చిపోండి, అసలు ఇన్సిడెంటే మర్చిపోదాం. కూర్చోండి. టీయా కాఫీయా? కాఫీ. అమ్మ నాన్న బయటికి వెళ్ళారు, నేనే పెట్టాలి. జస్ట్ 5 మినిట్సా. మర్చిపోయాను, హీస్ మై బ్రదర్. హలో. మా ఇల్లు ఎలాగ అనుకున్నారు? అదేమన్నా పెద్ద పజిలా? ఎస్ఏ సురేష్ రెడ్డి గారిని అడిగాను, చెప్పారు. నవయుగ స్పిరిచువల్ సెంటర్ దగ్గర. హలో, ఏమైంది సార్? హలో హలో, గిరి, కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి మన వాళ్ళందరినీ నవయుగ స్పిరిచువల్ సెంటర్ దగ్గర రమ్మను. ఏమైంది సార్? ఇప్పుడు వాడిని అరెస్ట్ చేస్తే నిజంగానే ఇదంతా తన వల్లే జరిగిందని వాళ్ళ శిష్యులు నమ్ముతారు. ఆ తర్వాత వాళ్ళలో ఎవరైనా సహస్రాన్ని చంపడానికి ట్రై చేయొచ్చు. అమ్మాయి దొరికింది, మన ఆలందం తీసుకుని అర్జెంట్గా వచ్చాడు. వాళ్ళని ఆపటం మన వల్ల కాదు. ముందు మీరు అక్కడ పోనివ్వండి, ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే అక్కడ తను ఏదో చేసేస్తారు. నన్ను కొంచెం ఆలోచించనిస్తావా? మీరు ఆలోచించుకుంటూ కూర్చోండి.
నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? నీకు అర్థం కావట్లేదా? అంతమంది పిచ్చర్ల మధ్య తను ఒకటే ఏమవుతుందో? నీకేనా పిచ్చా? ఇప్పుడు వాడిని అరెస్ట్ చేయడం ఒకటే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కాదు. ఆ పిచ్చిరా కొడుకులు వందల్లో ఉన్నారో వేలల్లో ఉన్నారో కూడా తెలియదు. ఏ సందులోంచి ఏ పిచ్చాడు వచ్చే సహసాన్ని చంపుతాడు అని మనం జీవితాంతం భయపడుతూ ఉండాలి. అమ్మాయి దొరికింది. నేను ఎక్కడన్నా వెతుక్కుంటూ వస్తుంది. అబ్బులు గిరి, వేరే తీసుకోండి. సందేశం పంపించారు. ఎవరు పంపించారు? ఎవరో తెలియదా? అగ్ని ద్వారా నీ ప్రశ్నలు ఎవరికి పంపుతున్నావు? నీ ప్రశ్నలు నాకు చేరుతున్నాయి. వేరే లోకం సృష్టించే సమయం దగ్గరకు వచ్చింది. అంతవరకు నువ్వు మౌనంగా ఒంటరిగా ధ్యానించు. నీ శిష్యులను పంపించే. ఈ లోపు నువ్వు సమాధిలోకి వెళ్ళకూడదని ఆ అమ్మాయిని నేనే పంపించాను. ఆమె నా తోత. దేవత నన్ను రక్షించడానికే దేవత వచ్చింది.
నన్ను రక్షించడానికి వచ్చింది దేవత. దేవత 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 వచ్చింది వచ్చింది. వెళ్ళిపోండి 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 వెళ్ళిపో 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 వెళ్ళిపో. వచ్చింది దేవత, రక్షించడానికి దేవత 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 వెళ్ళిపో వెళ్ళిపో పో వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. నీ అబ్బాయి ఏంటి ఆట చూస్తున్నా పెచ్చన్నా కొడుకు, నై తీసుకెళ్ళండి మెంటల్ తీసుకెళ్ళండి. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velampuna Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.